హాయ్ పిల్లలు, ఈరోజు శ్రావణ పౌర్ణమి, రాఖీ పండగ. మీకు ఈరోజు ఒక చిన్న కథ చెప్తాను, వినండి. పూర్వం ఒక ఊళ్ళో ఒక నేతగాడు ఉండేవాళ్ళు. నేతగాడంటే బట్టలు నేసేవాడు ఉండేవాడు. ఇప్పుడంటే మిల్లులు బట్టలు వచ్చినాయి, కానీ అదివరకు హ్యాండ్లూమే, అంటే చేత్తోనే బట్టలు నేసేవాళ్ళు. అతని పేరు శివయ్య. అతనికి పేరుకు తగ్గట్టుగానే చాలా శివభక్తుడు. శివాలయంకెళ్ళి శివుడిని పూజించిందే పచ్చి మంచినీళ్ళు కూడా తాగేవాడు కాదు. రోజు కూడా శివాలయానికి నడుచుకుంటూ వెళ్ళి 101 ప్రదక్షిణాలు ప్రదక్షిణం చేసి శివుణ్ణి కొలుచుకొని తిరిగి ఇంటికొచ్చి నేత పని మొదలుపెట్టేవాడు. ఆ వచ్చిన దానితోనే సంతృప్తిగా బతికేవాడు. డబ్బు ఉన్నవాడు కాదు, కోటీశ్వరుడు కాదు, ఒక చిన్న గుడిసెలోనే ఉండేవాడు. ఆ పాకలోనే మగ్గం పెట్టుకొని నేతనేసుకునేవాడు. ఆ వచ్చిన డబ్బులతోనే తాను తిని ఎవరికైనా కూడా ఆకలంటే పెట్టేవాడు. అంత మంచివాడు. అలా రోజులు గడిచిపోయినాయి, సంవత్సరాలు గడిచిపోయినాయి. అలా సంవత్సరాలంటే ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి, శివయ్య కాస్త ముసలివాడు కూడా అయిపోయాడు. అయినా గుడికెళ్ళడం మానలేదు, 101 ప్రదక్షిణాలు చేయడం కూడా మానలేదు. ఇంకా ఒంట్లో ఓపిక తగ్గి నడవలేకపోతున్నాడు. రెండు కాళ్ళు కూడ తీసుకుంటూ అదే విధంగా 101 ప్రదర్శనాలు చేస్తున్నాడు. ఇంకా నడిచే ఓపిక లేక ఇంకా తర్వాత ఏం చేశాడు, ఒక కర్ర పట్టుకొని కర్ర సాయంతో నడవటం మొదలుపెట్టాడు. అయినా 101 ప్రదర్శనాలు చేయడం మర్చిపోలేదు. ఇదంతా కూడా కైలాసంలో ఉన్న పార్వతీదేవి గమనిస్తూ ఉంది. పార్వతి, శివపార్వతులిద్దరూ కూడాను కైలాసంలో ఉండి పైనుంచి కూడా మనలందరినీ గమనిస్తారు కదా. మనం ఏం చేస్తున్నామో ఎవరికి తెలుస్తుంది? భగవంతుడికే తెలుస్తుంది. ఒకరోజు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగింది, చూడండి మన భక్తుడు ఎంత కష్టపడి మిమ్మల్ని కొలుస్తున్నాడు కదా, సంవత్సరాల నుంచి మిమ్మల్నే నమ్ముకొని మిమ్మల్నే కొలుస్తున్నాడు, కనుక అదనే ధన సహాయం చేస్తే ఆ డబ్బు పెట్టుకొని ఇంకా తను బతుకుతాడు సంతోషంగా, ఇలా రోజు కూడా కష్టపడాల్సిన అవసరం లేదు అని అంటాడు. పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి, అతనికి ధనం రావాలనే ప్రాప్తం ఉంటే ఏదో విధంగా డబ్బు వచ్చి చేరుతుంది, ఆ ప్రాప్తం అనేది లేదు కనుకే అతను ఆ దరిద్రంలోనే నిరుపేదగానే ఉన్నాడు అంటది. కానీ పార్వతీదేవి తల్లి మనసు కదా, ఒప్పుకోలేదు. ఎట్లాగైనా మనం సహాయం చేయవలసిందే అని పార్వతీ పరమేశ్వరులు భూలోకానికి వచ్చారు. శివయ్యకు ధన సహాయం చేయాలని సంకల్పించి ఒక బిందెడు బంగారు నాణాలన్న బిందిని శివయ్య ప్రదక్షిణాలు చేసే మార్గ మధ్యంలో పెట్టారు. 101 ప్రదక్షిణాలు చేస్తాడు గనక ఈ దారిలోనే 101 ప్రదక్షిణాలు తిరుగుతూ ఉంటాడు. ఈ బిందెని చూస్తాడు, ఆ బంగారాన్ని తీసుకువెళ్ళి సంతోషంగా బతుకుతాడని పార్వతీదేవి కూడాను ఎంతో సంతోషపడింది. ప్రదక్షిణాలు చేసే 101 ప్రదక్షిణాలు చేసే దారిలో బంగారు బింది నాణాలతో మెలమెలా మెరిసిపోతూ దగదగలాడుతూ ఉంది కనుక శివయ్య అవి తీసుకొని వెళ్ళి ధనవంతుడయ్యి సంతోషంగా ఉంటాడని పార్వతీదేవి కూడా సంతోషపడింది. సరే, ఇంతలో మన శివయ్య ఏం చేస్తున్నాడు? నడుచుకుంటూ నడుచుకుంటూ అడుగేయలేక అడుగేయలేక గుడికి బయలుదేరి వచ్చాడు. వస్తూ అనుకుంటున్నాడు, ఇప్పటికే నేను ముసలోన్న అయిపోయాను, నడవలేక కర్ర సాయంతో నడుస్తున్నాను, ఇంకా ముసలోన్న అయిపోతే ఇంకా రోజులు గడిచే కొద్దీ కళ్ళు కూడా కనిపించవేమో, అప్పుడు నా శివారాధన ఎట్లాగా, నేను ఎట్లా 101 ప్రదక్షిణాలు చెయ్యాలి? సరే, ఒక పని చేస్తాను, ఈరోజు కళ్ళు మూసుకొని 101 ప్రదక్షిణాలు చేసి చూస్తాను. ఈరోజు కానీ నేను నడవగలిగితే ఇంకా నాకు బాధ లేదు, కళ్ళు లేకపోయినా కూడాను శివాలయంకి వచ్చి నేను 101 ప్రదర్శనాలు చేయగలను, అట్లాగే అన్ని పనులు కూడా చేసుకోగల సత్తా నాకుంటుంది, కనుక ఈరోజు ప్రయత్నం చేసి చూద్దామని ఓ నమ శివాయ ఓ నమ శివాయ అనుకుంటూ కళ్ళు మూసుకొని తిరిగేశాడు. తిరిగేశాడు ఇంకా ప్రదర్శనాలు అయిపోయిన తర్వాత ఎంతో సంతోషంగా తన గుడిసికి వెళ్ళిపోయాడు. అప్పుడు అనుకున్నాడు మాట, నేను చాలా అదృష్టవంతుణ్ణి, ఇప్పుడు వరకు కూడాను కళ్ళున్నయ్యి, ఏ కళ్ళు పోయినా కూడాను నేను ప్రదక్షిణాలు చేసుకోగలను అని భగవంతుడు నా కళ్ళు చేతులు కాళ్ళు అన్నీ ఇచ్చాడు అని సంతోషంగా అనుకుంటూ కూడాను వెళ్ళిపోయాడు.
అతను చాలా హాయిగా ఉన్నాడు, తృప్తిగా ఉన్నాడు. కానీ ఇదంతా చూస్తున్న పరమేశ్వరుడు పార్వతీదేవిని ఉద్దేశించి, దేవి చూసావు కదా, నువ్వు ధన సహాయం చేయాలనుకున్నావు, ధనాన్ని బంగారు నాణేలను అక్కడ బిందుడు పెట్టావు, కానీ ఆ క్షణాన అక్కడికి వచ్చేటప్పటికల్లా కళ్ళు మూసుకోవాలని అతనికి అనిపించింది. కనుక అతనికి చేరలేరు. ఇదే విధివ్రాత అనేది, దీనిని ఎవరూ తప్పించలేరు అని ఆ ధనంతో సహా పార్వతీ పరమేశ్వరులు అంతర్ధానమైపోయారు.